బట్ ఇప్పుడు లాస్ట్ టైం మీరు ఓటమితో ఏం పాఠాలు నేర్చుకున్నారు పొలిటికల్ గా పొలిటికల్ గా ఈసారి గెలిచేందుకు సంబంధించి శేర్లింగంపల్లి బాగా మైనస్ శేర్లింగంపల్లి అండ్ రాజీవ్ ఎన్నో గమనించిన గానీ నేను ఏమీ నేర్చుకోలేదు రాష్ట్రం నుంచి నుంచి నేర్చుకోదలుచుకోలేదు ఎందుకంటే రాజకీయాలు ఆడాలంటే ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి అని అవగాహన కొన్ని వచ్చినాయి కొన్ని ఇంతకు ముందు ఉండే గానీ అది నేర్చుకొని దాన్ని అమలు చేసే మనిషిని నేను కాదు నా విధానం ఒకటే నా డైరెక్షన్ ఒకటే రాజకీయం చేయరు రాజకీయం అంటే నా రాజకీయాలు ఇవే నా రాజకీయాలు ఏంది ఉపాధి కలిగించడు బాత్రూమ్ కలిగొడు టమాటా ఎక్కువైతే చేయాలి గ్యాస్ ధరలు ఎక్కువైతే ఇది చేయాలి నాకు చాలా ఎంజాయ్ చేస్తాను నేను ఎందుకంటే నేను నా బ్యాక్గ్రౌండ్ ఏంది ఇన్నోవేషన్ ఇన్వెన్షన్స్ ఇవన్నీ ఇన్నోవేషన్స్కు ఇన్పుట్ ఏంది ప్రాబ్లమ్ సమస్యలు సమస్యలు ఉంటే దాని సొల్యూషన్ ఏదో యంత్రము ఏదో ఈ గేర్లు మంచి తేసుకుంటే అది కానీ దానికంటే ఉంటేనే కలుస్తారంటారు అందుకే వాళ్ళ సర్పంచ్ అందరు నా దగ్గర జాయిన్ అవుతుండ్రు ఆ రామ్ లనాయక్ అడగమండి రామ్ లనాయక్ ఎనిమిది సార్లు పోయినట్ట గేట్ బయట నుంచి లోపట రానియలేదంట ఎంతమంది గేట్ బయట నుంచి లోపలి ఉండేది గొడవ కూడా పోలీస్ అయితే ఐ థింక్ ఫస్ట్ ఎయిటెడ్ ఉండే తర్వాత చెప్పిండట రామ్మోహన్ రెడ్డికి ఇట్లన్నో ఉంటే నేను ఫ్రస్ట్రేటెడ్ ఉంటే ఎంత ఫ్రస్ట్రేటెడ్ ఉన్నా రాజకీయాలలో అట్లా వాడరాదు అట్లా ఒక ఒకరి అమ్మగారి పేరు తీసుకొని అట్లా మాట్ మాట్లాడరాదు అది చీప్నెస్ ఆఫ్ క్యారెక్టర్ తర్వాత తెలిసి ఇదే కాదు మహిళలను ఆయన మంచిగా చూడరు ప్లేన్ లేదు ఘటన ఇక్కడ ఇక్కడెక్కడనో ఎన్నో ఉన్నాయి ఇంకా ప్రైవేట్ ఎందుకు నేను ఎందుకు తేవాలి కానీ ఇది నాకు ఫోన్ చేసినందుకు మీరు చెప్తాను చెప్తున్నా ఫ్రస్ట్రేటెడ్ ఉంది ఎందుకంటే నేను ఏడు మంది సర్పంచ్లు ఫోన్ చేస్తే ఇద్దరు మంది అదే జాయిన్ అయ్యారు సార్ కొండ విశ్వేశ్వర రెడ్డి అంటే ఒక కార్పొరేట్ వ్యక్తి ఆయన భార్య అపోలో హాస్పిటల్ చైర్మన్ ఆయన ఏమో నేను కింది స్థాయి నుంచి వచ్చాను కామన్ మ్యాన్ ఇక్కడేమో కార్పొరేట్ కార్పొరేట్ల వల్ల లాభం ఉండదు కామన్ మ్యాన్ వల్ల లాభం ఉంది అని వాళ్ళు అంటారు మీ అంటారు అట్లా గుడ్ల దొంగ మేత దొంగ అది కార్పొరేటా అది కూడా కార్పొరేట్ దొంగనే టీవీ క్రమార్క గారు అసెంబ్లీలా ఏం చేసింది ఈనా ఈయన దాన కంపెనీని దాన ఏదో కంపెనీని అమ్ముకున్నాడు ఈయన కోళ్ళదాన్ అంటే మేజ్ మన మక్కలు మదత్ ధర పదహారు వందలు ఉన్నప్పుడు ఈయన గవర్నమెంట్కు సిఫారిస్ చేసుకొని ప పన్నెండు వందలకి ఎంతో కొన్నాడు అంటే నాలుగు వందల రూపాయలు తక్కువ అది లక్షలాది టన్ కొని అంటే రైతులకు నష్టము అందరికి ప్రభుత్వం నష్టము కొని సొంత కొంతమందికి ఇచ్చుకుంటారు కనీసం మదన్న పేద చిన్న పోల్ట్రీ ఫార్మ్స్ కాదు అని పెద్ద పెద్ద వేలాది కోట్లున్న పోల్ట్రీ ఫామ్ ఓ ముప్పై మంది పంచుకున్నారు అది కార్పొరేట్ కాదా అది కార్పొరేట్ దొంగతనం కాదా అది కార్పొరేట్ దొంగతనము మేము కార్పొరేట్ల చిత్తశుద్ధిగా మా అకౌంట్స్ పెడతాము ట్యాక్స్ కడతాము ఇవన్నీ చేస్తాం అయినా కార్పొరేట్ దొంగ కార్పొరేట్ దొంగ అది తర్వాత గుడ్లు అది ఎంపీ కాకముందు కానీ అంతకంటే పెద్ద గుడి కట్టించాం మేము లోపల దాన్ని దానికంటే చాలా పెద్ద ల్యాండ్ అది చేసి అంతకంటే పెద్ద గుడి కట్టించామంటారు అయితే అయితే ఒప్పుకుంటుండ మళ్ళీ ఎందుకు గుడి కట్టడం పాతదాన్ని ఎ ఎన్నో ఇళ్ళ సంధి హ్యూజ్ బోల్డర్స్ మధ్యలో గుహల హనుమంతుడు ఉంటే దానికి పొక్కలు పెట్టి బాంబ్స్ పెట్టి బ్లాస్ట్ చేసి దాన్ని నున్న చేసి రియల్ ఎస్టేట్ కడుతుంది నాలు ఎకరాలు దానికంటే ఎక్కడ గుడి పెద్ద గుడి కట్టించు దానికి అడగంగా వెయ్యి పక్కకి ఇంత వెయ్యి గజాలు ఎంతో ఇస్తా అన్నారు అది కూడా వేయలేదు ఎడగుడి గుడి కానీ హనుమాన్ల గుడి బ్లాస్ట్ చేసిండు అండ్ అక్బర్ రెడ్ ఫోర్ ప్రాపర్టీ అనే చెయ్యి ఉందని చెప్పిండు అది రోషయ్య గారు రిజెక్ట్ చేసిండ్రు కిరణ్ కుమార్ రెడ్డి గారు రిజెక్ట్ చేసింది ఆయన కేటీఆర్ తోటి సంబంధాలు పెట్టుకొని వాళ్ళకు అప్రూవల్ ఇచ్చేసి ఇవి తీసుకున్నాడు అయితే కాపరేట్ వ్యక్తి ఎవరు ఎవరు కాపరేట్ వ్యక్తి నేను కూడా మా మిస్సెస్ వాళ్ళు కాపరేట్ నావన్నీ చిన్న ఆంటర్ప్రినర్ బిజినెసెస్ అన్ని స్టార్టప్స్ నేను నేను అసలు నాకు పెద్ద బిజినెస్ మీద ఇంట్రెస్టే లేదు నేను విప్రో కంపెనీలో మేనేజింగ్ ఒక వి చిన్న విప్రో కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ ఉంటుంది ఒక జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ ఏదైతే థామస్ చెడ్ దాని ఓ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ సిఈ వంటిని నా బిజినెస్ ఏంటంటే ఉన్నారు మీరు ఆ ప్రొఫెషనల్ ఎంప్లాయీ టాప్ మోస్ట్ ఎంప్లాయీ ఎంప్లాయీగానే ఉంటారు కాదు అది దానికంటే ముందు బిజినెస్ దాని తర్వాత అంటే తర్వాత బిజినెస్ అవి ఇదేంటి కొత్త కొత్త యంత్రాలు సొల్యూషన్స్ తయారు చేసి పేటెంట్ చేసి ఆ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ నమ్ముతా నేను ఇండస్ట్రియలిస్ట్ను కాను నేను అపోలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హెల్త్ కేర్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టబుల్ కాపరేట్ ఇన్ ద ఇన్ ద కంట్రీ అపోలో నాట్ ఏదో ఈ ఇవి కాదు స్కామ్లు ఇవి కాదు అండ్ అపోలోకి నాకు వాళ్ళు మా మిస్సెస్ వాళ్ళు నడుతారు మా అన్న మీ కాన్ఫిటెన్సీ వాళ్ళు ఎవరిని అడిగితే ట్రీట్మెంట్ దాని గురించి సాయం చేస్తారా ఇంతవరకు చేస్తాము ఎందుకంటే అది కాపరేట్ హాస్పిటల్ డైలీ వస్తుంటాయి సంతోషం ఏంటంటే ఇప్పుడు అపోలో జనరల్ ఉన్నది అపోలో హాస్పిటల్లో సేమ్ ట్రీట్మెంట్ సేమ్ డాక్టర్స్ సేమ్ మందులు అపోలో జనరల్ కూడా అవుతాయి అపోలో కార్పొరేట్లనే ఎక్కువ చేయరాదు ఎందుకంటే కాస్ట్ ఎక్కువ కాదు ఇట్ దాంట్లో లక్షలాది మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు దాంట్లో మా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అది మన దానికి వాడుకోరాదు అయితే ఇప్పుడు అపోలో జనరల్ ఉన్నది జనరల్లో సేమ్ ట్రీట్మెంట్ సేమ్ డాక్టర్స్ సేమ్ క్యాంపస్ కూడా ఆల్మోస్ట్ అందులో సేమ్ థింగ్ సగమో పావు ధరలకు అవుతుంది అండ్ దాని మీద కూడా నేను అంతా డిస్కౌంట్ ఇప్పించగలుగుతాను